Hi viewers, welcome to One India Telugu Top News of the Day. మరి ఇవాల్టి టాప్ న్యూస్ ఏంటి అనేది మనం చూద్దాం. ఇండియాలో కరోనా కేసులు అయితే అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. రికవరీల కంటే కొత్త కేసులు 4-5 వేలుగానే వస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో పరిస్థితి మరి దారుణంగా అక్కడ ఒక రోజులో 8293 నమోదయ్యాయి. 62 మంది చనిపోయారు. ఇక దేశవ్యాప్తంగా 10 రోజులుగా ఈ కరోనా కేసులు వేగంగా పెరుగుతూనే ఉన్నాయి. కొత్తగా 10772 పాజిటివ్ కేసులు అయితే వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 1.11 కోట్లకు దగ్గరలో ఉంది. తాజాగా 113 మంది ఈ కరోనాతోనే మరణించారు. అయితే మొత్తం మరణాల సంఖ్య మనం చూసినట్లయితే 1,50,51 చేరింది. మరణాల రేటు దేశంలో 1.4% ఉంది. ఇక్కడగా 11,718 మంది ఈ కరోనా నుంచి రికవరీ అయ్యారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 1.7 కోట్లు దాటింది. అయితే దేశంలో రికవరీ రేటు 97.1% ఉంది. ఇక ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య మనం చూసినట్లయితే 1,64,511 కేసులైతే ఉన్నాయి. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే ఈ గ్లోబల్ గా కూడా కరోనా విలీనం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆదివారం నిన్న నాటికి మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 11.43 కోట్లకు, మరణాల సంఖ్య 25.4 కోట్లకు పెరిగింది. ఇక 1.12 కోట్ల కేసులతో భారత్ రెండో స్థానంలో, దాదాపు 3 కోట్ల కేసులతో అమెరికా తొలి స్థానంలో ఉన్నాయి. మహమ్మారిని నియంత్రించే పలు దేశాలు ఇప్పటికే డజన్ కు పైగా వ్యాక్సిన్లను ఆమోదించాయి. అవన్నీ రెండు డోసుల టీకాలే కాక ప్రపంచంలో తొలి సింగిల్ డోసు టీకా వినియోగానికి అమెరికా ప్రభుత్వం అయితే అనుమతులిచ్చింది. వైద్య వస్తువులు ఫార్మా ఉత్పత్తుల తయారీలో అగ్రగామిగా ఉన్న జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ ప్రపంచంలోనే తొలి సింగిల్ డోసు వ్యాక్సిన్ అభివృద్ది చేసింది. క్లినికల్ ట్రయల్స్ లో దీని సమర్థత కూడా నిర్ధారణ అయింది. ఈ సింగిల్ డోసు కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతిస్తూ అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎఫ్డిఏ ఆదేశాలు కూడా జారీ చేసింది. మరొక న్యూస్ చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి కిందట కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారు. రెండో డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. దేశ రాజధాని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ లో ఆయన వ్యాక్సిన్ తీసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన భారత బయోటెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ను ప్రధానికి ఇచ్చారు. ప్రధానికి ఈ వ్యాక్సిన్ ఇచ్చేశారు. అయితే ఇన్ఫెక్షన్ తీసుకున్న అనంతరం మోడీ అక్కడే కొద్దిసేపు గడపడం జరిగింది. వ్యాక్సినేషన్ వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. వైద్య రంగానికి సంబంధం లేని ఫ్రంట్ లైన్ వారియర్ గా గుర్తింపు లేని ఓ రాజకీయ నాయకుడు ఇలా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవైతే ఇదే తొలిసారి. అయితే కరోనా వ్యాక్సిన్ పై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంకా మరొక న్యూస్ ఏంటంటే దేశంలో మళ్లీ కరోనా నేపథ్యంలోనే లాక్డౌన్ పరిస్థితుల్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. రోజు వారి కరోనా వైరస్ పాజిటివ్ కేసులో పెరుగుదల అనేది చాలా వరకు రాష్ట్రంలో కమేసింది. కరోనా కేసుల్లో చాలా రాష్ట్రాల్లో ఈ కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. రోజు వేలల్లో ఈ కేసులు అనేవి నమోదవుతున్నాయి. అయితే ఇప్పటికే మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో లాక్డౌన్ విధించారు. రాత్రిపూట కర్ఫ్యూ కూడా అమల్లో ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు అలాగే ఇతర ఉంటేనే అంతరాష్ట రాకపోకలకు కూడా అనుమతి అనేది ఇస్తున్నాయి. ఇవే తరహా లాక్డౌన్ పరిస్థితులు మరింత విస్తరించాయి. తాజాగా తమిళనాడు లాక్డౌన్ విధించింది. ఈ నెల 31వ తేదీ వరకు లాక్డౌన్ అమల్లో ఉండబోతోంది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం కూడా నోటిఫికేషన్ ను జారీ చేసింది. అయితే లాక్డౌన్ మార్గదర్శకాలను జారీ చేసింది తమిళనాడు ప్రభుత్వం. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న చోట సెక్షన్ 144 అమల్లో ఉంటుందని కూడా తెలిపింది. పాఠశాలలు, కళాశాలలు, మెట్రో రైళ్లు, బస్ స్టాండ్లు, అలాగే రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలను ఈ కరోనా మార్గదర్శకాల జాబితా కిందకి చేర్చింది. అయితే ఇది వరకట్లా కరోనా వ్యాప్తి చెందకుండా చేపట్టిన ముందు జాగ్రత్తలన్నింటినీ కూడా ప్రస్తుతం పాటించాల్సి ఉంటుందని కూడా పేర్కొనడం జరిగింది. మరొక న్యూస్ ఏంటంటే దేశవ్యాప్తంగా సరుకుల అంటే రెట్టింపు రేట్లు అవుతున్నాయి. ఇదివరకు 70 నుంచి 80 రూపాయల జిటర్లు కనీస ధర ప్రస్తుతం 120 రూపాయలు పలుకుతోంది. దీని రేటు 180 రూపాయల వరకు ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మళ్లీ రేటును పెంచే సాయి చమురు సంస్థలు 25 రూపాయలను పెంచడం జరిగింది. పెంచిన ధర అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది.
ఇంకొక న్యూస్ ఏంటంటే గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు మార్చి ఏప్రిల్ నెలలో తగ్గే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. కరోనా వైరస్ వల్ల గతేడాది ఏప్రిల్లో చమురు ఉత్పత్తి సంస్థలన్నీ కూడా ఉత్పత్తి తగ్గించాలని నిర్ణయించాయని ఆయన వివరించారు. అయితే ఇప్పుడు చమురు డిమాండ్ పెరగడం ఉత్పత్తి తక్కువగా ఉండటంతో ధరలు పెరుగుతున్నాయని కూడా చెప్పారు. చమురు ఉత్పత్తిని పెంచాల్సిందిగా ఆయా దేశాలపై తాము ఒత్తిడి తెస్తున్నామని కూడా కేంద్ర మంత్రి వివరించడం జరిగింది. అయితే చమురు దేశాలు ఉత్పత్తిని పెంచితే డిమాండ్ అలాగే దాంతో పాటు ధర పెరుగుతుందని చెప్పారు. దీంతో దేశంలో పెట్రోల్ ధరలు తగ్గుతాయని కూడా ఉదాహరణతో సహా వివరించడం జరిగింది. అయితే ప్రస్తుతం పెట్రోల్ లీటర్కు 100 రూపాయలకు చేరువలో ఉంది. దీంతో సామాన్యుడు గొగ్గులు పెడుతున్నాడు. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయని కూడా చెప్తున్నారు. సో ఇవి ఇంతవరకు ఉన్న టాప్ న్యూస్. మళ్ళీ రేపటి టాప్ న్యూస్ కలుసుకుందాం.